చర్మము ఏందో ఇది ఎవరు తీసుకోవడం 5 రూపాయలు డబ్బులు ఇస్తానే గానీ ఎవరు దరుగుచాం లేదు గమ్ముదాం దరుగుచాం లేదు గమ్ముదాం యా నా 5 రూపాయలు ఇస్తా చర్మం తీసుకున్నాం మీరు 200 ఇస్తారు మీకు 5 రూపాయలకేనా 5 రూపాయలకే నేను 5 రూపాయలు ఇచ్చేసాను మీకే బాగుందినా చూడు బొక్కలు ఏం లేవా బొక్కలు ఏం లేవు బొక్కలు అంటే మీకు చూపినా బొక్కలు బొక్కలు లేకుండా తీసుకుంటా బొక్కలు లేకుండా తీసుకుంటా బొక్కలు లేకుండా తీసుకుంటా బొక్కలు ఎంత 5 రూపాయలేనా నేనే ఇచ్చా 5 రూపాయలు నీకు ఇది తీసుకుంటే 5 రూపాయలు నువ్వే ఇచ్చావా నేనే ఇచ్చా మామూలు బొక్కలేయా ఏంది ఇది బొక్క ఎక్కకుండా చర్మం ఎట్ వస్తుంది ఇంకా నీకు చాలా బొక్క ఉంది కదా ఇంకా బొక్క ఉంటే వేసుకోదా నీ విందుకి చలి పెట్టదు నీకు బొక్క లేకుంటే 5 రూపాయలు ఉంటుందా అవును ఇక్కడ బొక్క లేకుండా చూపి నాకు ఇక్కడ లేదు బొక్క ఏడు ఒక్క మెడకాడ ఒక్క బొక్క ఉంది అంతే ఇది నీకు డబ్బు వేసుకుని స్పెర్ మాదిరి వేసుకుని మొహం బయటకు వస్తుంది దీంట్లోంచి ఏడా కాళ్ళు ఏడు వరకు వస్తుంది అంతే సక్కాయ మాదిరి నాకు 5 రూపాయలు ఇచ్చావా 5 రూపాయలు తీసుకున్నావా 5 రూపాయలు
ఐదు రూపాయలు ఇచ్చా అంట చర్మం మనకి అంటేండి అను చెప్పేది ఐదు రూపాయలు ఇస్తా తీసుకోమంటాను. ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చా నువ్వు ఈ చర్మం ఇచ్చావు 5 రూపాయలు డబ్బులు ఇచ్చావు. ఇచ్చాయా చెప్పు అయితే నీకేంటి లాభము? నాకేంటి లాభం ఉంటే దాన్ని నమ్మితే నాకు 2000 డబ్బులు ఇస్తా జీతం. బక్క ఒకటి ఉంది ఆడ పెద్ద బక్క ఒకటి ఉంది నువ్వు ఇట్ట వేసుకున్నావు అనుకో హాస్పిటల్ ఇడి వరకు వస్తుంది కలగాడికి అది పెద్ద బక్క ఇడికి వస్తుంది చిన్న బక్క ఇడికి వస్తుంది మెడకి వస్తుంది. ఏ వాసన వస్తుంది ఇది? ఏ వాసన వస్తుంది ఇది? ఏ వాసన వస్తుంది ఇది? వాసన నాకు వస్తుంది మేఘ చర్మం ఇది దునప చర్మం కాదు చెప్పు. దునప చర్మమా? దునప చర్మము చలి పట్టదు తట్టుకోలేదు అనమాట. ఇదైతే బాగానే ఉంది అయితే స్మెల్ వస్తుంది. ఉతుక్కోయ్యా వాషింగ్ మిషన్ ఉన్నాయి ఇంట్లో. ఉతుక్కోయ్యా వాషింగ్ మిషన్ ఉన్నాయి ఇంట్లో. వాషింగ్ మిషన్ లో వేసుకో వాషింగ్ మిషన్ లో అయితే 10 రూపాయలు ఇచ్చా. 10 రూపాయలు ఎందుకు ఆయన సమయం 5 రూపాయలు ఇది చర్మము ఆ వాషింగ్ మిషన్ లో సరిపడికి 5 రూపాయలు సరిపడి 2 రూపాయలు సరిపడి 2 వస్తాయి 20 రూపాయలు అంతే. ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చి చర్మం నాకు ఇచ్చేసావు. ఇచ్చేసా. నువ్వేం అడగద్దు మళ్ళా. మళ్ళీ నేనేం అడగను. అడగవు కదా. ఏమన్నా తిరకాస ఏమన్నా ఉందా? ఏం లేదు. ఏనా తీసుకున్నా మంచి క్వాలిటీ చర్మం. 2 రూపాయలు సరిపడి వస్తుంది అంగట్లో పోతే 2 రూపాయలు సరిపడి వచ్చి గుర్తుంటే బాగా నీట్ గా వస్తుంది. ఇది ఏంటి అయ్యేంటి? ఓ మేమే ఎలా తీయడానికి బెసాం మేమే. ఏమి కట్టుకుంటున్నా? ఏ నాకేం తెలుసు. ఇది ఆడదే మాదా. ఆడదే మాదా. ఫైల్ ఉన్నాయి. ఏంటి మొగది అది చెప్పాలి కదా. చాలా కంపు వస్తుంది. చాలా కంపు వస్తుంది. చాలా కంపు వస్తుంది. నువ్వు కంపు వస్తాయి తీసుకొద్ది ఇచ్చేయ పోతా. నేను ఇచ్చేయ పోతా. దా ఆడ వాళ్ళు పోతున్నారు వాళ్ళ కంపుతావా? దా ఆడ వాళ్ళు పోతున్నారు వాళ్ళ కంపుతావా? ఆదాయో ఆదా ఆదా సరేనా? ఇది 2 రూపాయలు ఇస్తే సరిపోయి నాణబెట్టేస్తే బాగుండదు. సరే సరే బ్రదర్ సర్లే. అయితే నాకైతే నచ్చింది. వాసన వచ్చినా కూడా తీసుకుంటాను. నాకైతే నచ్చింది. వాసన వచ్చినా కూడా తీసుకుంటాను. నాకైతే నచ్చింది. వాసన కూడా తీసుకుంటాను. ఉతుక్కో నువ్వు వాషింగ్ మిషన్ ఉన్నాయి కదా ఇంట్లో. ఏం నీకు వాసన వస్తానే కూడా తీసుకుంటా. ఎట్టంటే నువ్వు 5 రూపాయలకి ఇచ్చాను అంటాను కాబట్టి తీసుకుంటానా? నీకు నచ్చకపోతే అడిగిపోతే 200కి అమ్ముకోపో. 200కి తీసుకుంటానా? తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చేసుకుంటాము కలిసి మేము. ఏం లేదు. ఏమంటే స్మెల్ వస్తుంది అందుకోసం. సరే పో.
ఐదు రూపాయలకి తీసుకుంటామా? సరే బొంగా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి దండిగా. అయ్యో రూపాయికి ఐదు రూపాయకేనా? ఏం బరకలు ఏం లేవు కదా, పెద్ద పెద్ద బరకలు ఉన్నాయి దాంట్లో. సరే అవి కూడా ఎత్తుకుంటా పోతే. గుణపతులు వద్దు బా మాకు, గుణపతులు వద్దు బా మాకు, గుణపతులు వద్దు బా మాకు. మేక చర్మాలు పొట్టి చర్మాలు అయితే మేము తీసుకుంటాము, లేకపోతే మాకు వద్దు. ఇట్లాంటి ఉంటే ఎత్తుకొని రా. దునపతి చర్మాలు ఉన్నాయి, గుణపతి వద్దు మాకు. వద్దు బా, ఏమి వద్దు మాకు. ఇట్లాంటి వంటవి కూడా వద్దు మాకు. ఇట్లాంటి ఉంటే ఎత్తుకొని రా. ఇది ఐదు రూపాయలకి అయితే తీసుకున్నాము, ఇంకా నాలుగు రూపాయలకి అయితే మేము ఇంకా మిగతా తీసుకుంటాము. ఉప్పైరా ఏనా అంతే కదా. ఓ మా ఫ్రెండ్ ఆయన, ఓ మా ఫ్రెండ్ ఆయన, లేదు మా ఫ్రెండ్ చెప్పినట్టు నేను వింటా. లేదంటే ఎత్తుకోబో, ఎత్తుకుంటే ఎత్తుకోబో. మా ఐదు రూపాయలు డబ్బులు ఇచ్చి ఐదు రూపాయలు లేదు నా దగ్గర. ఇప్పుడు ఇచ్చింది ఇది ఇచ్చేసే వెళ్ళిపో, వెళ్ళిపోయి నువ్వు ఆంటీ పేట ఎత్తుకుంటా. సరే నువ్వు లేదు వెళ్ళిపో. జాగ్రత్త. మొత్తానికి అయితే చర్మం ఏమో అమ్మేశాను, చాలా కష్టాలు పడినాయి చర్మం అమ్మడానికి. అయితే కదా చాలా కష్టాలు పడినాయి చర్మం అమ్మడానికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకదని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.